అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త డిఏలపై కీలక సమాచారం. డిఏ ఎట్ ద రేట్ 7.28% మంజూరు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి. ముందుగా ఇటువంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల డిఏ బకాయిలపై తాజా సమాచారం. 2022 జనవరి డిఏను ప్రకటించిన ప్రభుత్వం ఆ డిఏకి సంబంధించినటువంటి ఏరియర్స్ను ఇంకా ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలో జమ చేయలేదు. 2022 జనవరి డిఏకి సంబంధించి 18 నెలల డిఏ బకాయిలు ఇంకా జమ కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇటీవలే ప్రభుత్వం 2022 జూలై డిఏను దసరా కానుగా 3.64% ప్రకటించడం జరిగింది. ఇక మనకి నవంబర్ 4 జీతాలతో పాటుగా డిసెంబర్ మొదటి వారంలో 2022 జూలై డిఏ జమ కాబోతుంది అని చెప్పేసి మన మధ్యన వార్తలు వచ్చాయండి. ఆ వార్తల్లో ఎటువంటి నిజమూ లేదు. సో నవంబర్ 4 జీతాలతో పాటుగా కాకపోయినా డిసెంబర్ 4 జీతాలతో పాటుగా డిఏ జమ అవుతుంది అని భావించారు. అయితే డిసెంబర్ 4కి సంబంధించి పే స్లిప్స్ కూడా రావడం జరిగింది. సో పే స్లిప్స్లో డిఏ డిఆర్ బకాయిలు జమ అయినట్టుగా ఎటువంటి అప్డేట్ కూడా లేదు. కాబట్టి సో డిసెంబర్ 4 జీతాలతో పాటుగా జమ కూడా కావడం లేదు. ఇక 2022 జూలై డిఏకి సంబంధించినటువంటి సుమారు 15 నెలల అరియర్స్ను వచ్చే సంవత్సరం ఏప్రిల్లోగా చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఇంకా మనకు 2023 జనవరి జూలై డిఏను ప్రకటించాల్సింది ఉంది. ఇటీవలే కేంద్రం డిఏలను పెండింగ్ లేకుండా ప్రకటించింది. 2023 జనవరి డిఏ 4%, 2023 జూలై డిఏ 4%ను కేంద్రం ప్రకటించడం కూడా జరిగింది. కావున ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 2023 జనవరి జూలై డిఏలను క్యాలిక్యులేట్ చేసినట్లయితే 7.28% మన రాష్ట్ర ఉద్యోగులకు రావాల్సి అయితే ఉంది. సో త్వరగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలను జమ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటున్నారు. సో ఇదండి ఇవాటి లేటెస్ట్ అప్డేట్స్. For more updates, subscribe to our channel. Thank you.